సార్ రేవంత్ రెడ్డి గారికి పదవి గంధం ఉందా అని చెప్పేసి కొన్ని చర్చలు చూస్తున్నాం సార్. ఇటు న్యూస్లో ఆర్టికల్స్ రావడం కూడా చూస్తున్నాం. సో అసలు ఈ రూమర్స్కి పుట్టడానికి గల కారణాలు ఏంటి? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పూర్తిగా 5 ఏళ్ళు ఒకవేళ చీఫ్ మినిస్టర్గా కంటిన్యూ చేయకపోతే ఎవరయ్యే ఛాన్స్ ఉంది? యా రేవంత్ రెడ్డి డే వన్ నుంచి కూడా రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం అధికారంలో ఉండడు, ఈ ప్రభుత్వం కూలిపోతుందని ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్లో కడియం శ్రీహరితో మొదలుపెట్టి బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది కూలిపోతుందని చెప్పారు. అప్పుడు దాని మీద విమర్శలు వచ్చాయి. వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడే ఫామ్ చేశారు, మీరు కూలిపోతుందని మాట్లాడటం ఏంటి? మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమని ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు ఆపన చేయకుండా ప్రజల తీర్పుకి వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటని విమర్శలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేమేదో కూలుస్తామని కాదు, కాంగ్రెస్ అట్లా ఉంటుంది, కాంగ్రెస్లో కుమ్ములాట్లు ఎక్కువ, అందులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకులు ఎక్కువ మంది ఉన్నారు, రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చాడు కాబట్టి కాంగ్రెస్ వాదులు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఈయన్ని కాంగ్రెస్ నాయకుడిగా గుర్తించట్లేదు, ఇతన్ని ఇప్పటికి కూడా చంద్రబాబు మనిషిగానే గుర్తిస్తాడు, రేవంత్ రెడ్డి కూడా అలాగే బిహేవ్ చేస్తాడు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. మామూలుగా అయితే రేవంత్ రెడ్డి ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ ఆయన్ని ఫోకస్ చేసింది కాంగ్రెస్ కూడా. పోస్టర్లలో కూడా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళిద్దరూ వేశారు. ఇందులో ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు ఉప ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రొజెక్ట్ అయింది. మీడియా అలాగే ప్రొజెక్ట్ చేసింది. బీఆర్ఎస్ కూడా కేసీఆర్ దగ్గర నుంచి అందరూ కూడా రేవంత్ రెడ్డి మీదనే అటాక్ చేయడం, దానివల్ల రేవంత్ రెడ్డి ఎలివేట్ అయ్యాడు లీడర్గా. అంతకుముందు ఏమో రేవంత్ రెడ్డికి అంత మెచ్యూరిటీ లేదు, కేసీఆర్కి తగిన నాయకుడు కాదు అని ముందు నుంచి కూడా తెలంగాణలో అభిప్రాయం అంటే కేసీఆర్కి వ్యతిరేకత ఉంది కానీ ప్రతిపక్షంలో లీడర్ ఎవరు ఉన్నారు అని చెప్పేవాళ్ళు. బండికి అంత ఇది లేదు, ఇటు రేవంత్కి కూడా ఇద్దరు దూకుడుగా ఉంటారు తప్ప వీళ్ళకి ఒక నాయకత్వ లక్షణాలు లేవు, ఒక మెచ్యూరిటీ లేదు అనేది ప్రధానంగా విమర్శ ఉండేది. ఓకే, అయితే బండి పక్కకి వెళ్ళిపోవడం, రేవంత్ని మీడియా అండ్ కాంగ్రెస్ ప్లస్ ప్రతిపక్షం ఈ మూడు రకాలుగా రేవంత్ ఎలివేట్ కావడం, దీనివల్ల రేవంత్ నాయకత్వం స్థానంలోకి వచ్చేసాడు. సో ఖచ్చితంగా రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నారు. కాకపోతే ఏంటంటే దళిత కార్డు కింద కాంగ్రెస్ బట్టి విక్రమార్కను పెట్టచ్చు, అందుకనే ఆయన ఫోటో కూడా పెట్టారు అనేది ఒకటి వచ్చింది. దానికి తగినట్టుగానే 1-2 డేస్ పట్టింది సెలెక్ట్ చేయడానికి కూడా. ఢిల్లీలో హైడ్రామా తర్వాత ఈయన్ని అనౌన్స్ చేశారు. అయితే అప్పుడు కూడా ఈయనకి వ్యతిరేకంగా ఢిల్లీలో వీళ్ళు ముగ్గురు పోయి కూర్చున్నారు, ఎవరు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో ఇప్పుడు దాని తర్వాత కూడా మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్లతో కూడా కొంత ఇబ్బంది పెట్టాడు. ఫస్ట్లేమో బట్టి విక్రమార్క తనది పెట్టాడు, దాని తర్వాత విమర్శలు వచ్చేసరికి మళ్ళీ రేవంత్ రెడ్డిది పెట్టి సలార్ సినిమాలో నువ్వు దేవావి నేను వరద అని ఇలాగా పెట్టాడు, ఆ పాట కూడా పోస్ట్ చేశాడు. సో ఈ క్రమంలో ఏంటంటే నిన్న మొన్న ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్లో కుమ్ములాట్ల గురించి చర్చ వచ్చినప్పుడు, అవును కాంగ్రెస్లో కుమ్ములాట్లు ఉంటాయి, చాలామంది ముఖ్యమంత్రులుగా ట్రై చేస్తున్నారు, నాకేం వాళ్ళ పట్ల వ్యతిరేకత లేదు, ఎందుకంటే కాంగ్రెస్ అటువంటిది, దానికి ఉన్న కల్చర్ అటువంటిది, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అన్నది ఉంటుంది కాంగ్రెస్లో, కాబట్టి నేనేమి అది పట్టించుకోవట్లేదు అని చెప్పాడు. ఆయన కూడా రాధాకృష్ణ కూడా నువ్వు చాలా బాగా చేస్తున్నావు, చంద్రబాబులాగా అందరినీ కలుపుకెళ్తున్నావు ఇట్లా ఏదో పొగిడాడు. మినిస్టర్ని పక్కకు దగ్గరగా పెట్టుకుంటున్నావు, ప్రతి ఏదైనా ఇంపార్టెంట్ కీలకమైన మీటింగ్లకు మినిస్టర్ని కూడా పిలుస్తున్నావు ఇలా అని. నిజానికి అదేంటంటే ఆయన ఉనికి కాపాడుకోవాలంటే గత్యంతరం లేదు, ఎందుకంటే కాంగ్రెస్లో మిగతా వాళ్ళు కూడా ఈయన కంటే రాజకీయాల్లోనూ సీనియర్లు, ఇటు కాంగ్రెస్లో కూడా సీనియర్లు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ నాయకత్వాన్ని విధిలేక అంగీకరించారు తప్ప ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఇతన్ని బయటికి తోయడానికి రెడీగా ఉంటారు, లాగడానికి. సో ఈ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డి ఒక మాట ఏమన్నాడంటే, నేను 2 ఏళ్ళే ఉన్నా కూడా 2 ఏళ్లలో మంచి పరిపాలన అందించిన ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకుంటాను, ఆ వైపుగా నేను ట్రావెల్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. సో దీన్ని చూసి జనాలు ఏమి కామెంట్లు చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి 2 ఏళ్ళే ముఖ్యమంత్రి, ఆ తర్వాత బట్టి కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా కోమటిరెడ్డి ముగ్గురులో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది
అందుకని రేవంత్ రెడ్డి ఆ ముగ్గురితో కూడా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ఈయన మంత్రి కావచ్చు, అప్పుడు సేమ్ పొజిషన్లో ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఏమన్నా వాళ్ళని డామినేటింగ్గా కానీ ఎక్కడైనా వాళ్ళని హర్టి చేసే విధంగా ప్రవర్తిస్తే మళ్ళీ మనకు ప్రాబ్లం అని రేవంత్ రెడ్డి జాగ్రత్త వహిస్తున్నాడు. కాబట్టి క్లియర్గా ఆయనే చెప్పేశాడు 2 ఏళ్ళు ముఖ్యమంత్రి అని, 2 ఏళ్ళు ఉంటాడు, 2 ఏళ్ళ తర్వాత ఇంకొకరు వస్తారు అన్న ఇది బయలుదేరింది. ఎందుకంటే కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే. కాంగ్రెస్లోనే ఫస్ట్లో మనకు అనేవాళ్ళు 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు అనేవాళ్ళు, 1 ఇయర్కి 2 ఏళ్ళు కూడా మార్చేస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే గత కొంతకాలంగా వాళ్ళు ఇటు రాజస్థాన్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ముఖ్యమంత్రిని తరచుగా మార్చలేదు. అయితే ఇంకొక మాట వినబడేది ఏంటంటే ఇక్కడ కర్ణాటకలో 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య ఉండి ఆ తర్వాత 2.5 ఏళ్ళు డీకే ఉండబోతున్నాడు, ఆ రకమైన ఒప్పందం అక్కడ కుదిరింది అనేది అక్కడ చెబుతున్నారు. అది కానీ జరిగితే ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది. ఇక్కడ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తారు కదా, వెళ్ళి కాంగ్రెస్ లాగే మాకు కూడా ఇవ్వండి, కనీసం బట్టి విక్రమార్కన్నా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈవెన్ ప్రజాభవన్లో కూడా ఇప్పుడు ఆయనే నివాసం ఉంటున్నాడు, ఆయన కూడా ఫోకస్ అవుతున్నాడు. మొన్న అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడిన పద్ధతి అంతా కూడా ఫోకస్ అయ్యాడు. సో ఆయన కూడా అగ్రెసివ్ మోడ్లోకి వస్తున్నాడు. కాబట్టి దళితుడు గారు కాబట్టి ఆ క్రెడిట్ కూడా వాళ్ళకి వెళ్ళచ్చు. అందువల్ల నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవడానికి దళిత ముఖ్యమంత్రి కార్డుతో వెళ్దామన్న ఆలోచన కాంగ్రెస్కి ఉండొచ్చు. ఎందుకంటే ఇటు కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తానని అప్పట్లో తెలంగాణ ఉద్యమకాలను హామీ ఇచ్చాడు, కానీ ఆయన చేయలేదు. దాన్ని ఇప్పుడు వీళ్ళు నెరవేరుస్తున్నాం, మేము దళిత ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రచారంలోకి తీసుకొస్తే వీళ్ళకి దళితులంతా కూడా ఏకమయ్యే అవకాశం ఉంది అనేది కాంగ్రెస్కి ఉండే స్ట్రాటజీ కావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్తగా అది మాట్లాడాడు. లేకపోతే ఎవరైనా ముఖ్యమంత్రి అయినాక 5 ఏళ్ళు నేను ఉంటానని చెప్తారు, కానీ 2 ఏళ్ళు ఉంటే 2 ఏళ్ళలోనే నేను మంచి పనులు చేస్తానని ఎందుకు చెప్తారు? సో రేవంత్ రెడ్డికి ఆ క్లారిటీ ఉంది, నేను 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఉంటాను, ఆ తర్వాత మోస్ట్లీ బట్టి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అనేది రేవంత్ రెడ్డికి ఉండే అవగాహన. అందుకనే ఆయన అది బయటపెట్టాడని చెబుతున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ వాళ్ళకి పరిస్థితులను బట్టి కాంగ్రెస్ కూడా మారాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అది ముందే డిక్లేర్ చేయకపోవడం ప్రాబ్లం కాంగ్రెస్కి. ఇతను 5 ఏళ్ళు ఉంటాడు అని డిక్లేర్ చేస్తే ప్రజల్లో కూడా ఒక ఇది ఉంటుంది. అది చేయకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి స్పెక్యులేషన్స్ ప్రసారం వస్తుంటాయి, దాన్ని బీఆర్ఎస్ ఇంకా పెంచుతుంది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నువ్వు 2 రోజులు ఉంటావో చూసుకున్నట్టుగా, ఇప్పుడు ఆయనకు కూడా ఏమంటే ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటావు అనుకున్నప్పుడు ప్రవర్తించే దీనికి, 2 ఏళ్ళే ఉంటావు అంటే ఉండే దీనికి తేడా ఉంటుంది. 2 ఏళ్ళే ఉంటావు అంటే ఆయన చెప్పినట్టుగా ఏదో మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక ఇది ఉంటుంది తప్ప, నిజంగా ఒక 5 ఏళ్లలో ఏమేమి చేయొచ్చు, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి, షార్ట్ టర్ము లాంగ్ టర్మ్ 2 ఉండాలి ప్రభుత్వం అంటే. ఈ 2 రకాల చేయడానికి ఆయనకు కూడా ఇబ్బంది ఉంటుంది, ఎప్పుడు లాగేస్తారో తెలియకపోతే. మరి ఆ రకమైన ఏమన్నా ఒప్పందాలు ముందే జరిగాయా అనేది తెలీదు. సో ఇప్పుడు అది ప్రాబ్లం అవుతుంది రేవంత్ రెడ్డికి. అయితే రేవంత్ రెడ్డికి ఏంటంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి స్థానం కొద్దిగా స్ట్రాంగ్ అవ్వాలంటే 2 విషయాల్లో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఇప్పుడు వచ్చే లోక్సభ మార్చిలో ఎన్నికలు అంటున్నారు, ఆ మార్చిలో కానీ లోక్సభ ఎన్నికలు జరిగితే కనీసం 17లో 15 సీట్లు గెలిచి ఇవ్వాల్సి ఉంటుంది కాంగ్రెస్కి. అది అంటున్నాడు, నేను మొత్తం సీట్లు గెలిపించిస్తానని. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో మనం చూసాము ఒకే ఒక చోట కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలేదు. అంటే ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పట్ల సీమాంధ్రుల్లోకి, ముఖ్యంగా గ్రేట్ సిటీలో ఉన్న అర్బన్ ఓటర్స్కి బీఆర్ఎస్ పట్ల ఉన్న మంచి అభిప్రాయం కాంగ్రెస్ పట్ల లేదు. అది ఇప్పుడిప్పుడే పోయే అవకాశం కూడా లేదు. రెండోది ఏంటంటే లోక్సభ ఎన్నికలు స్థానిక ఇష్యూల చుట్టూ జరగవు, ప్రధానంగా నేషనల్ లెవెల్లో అది కూడా నాయకత్వ పరంగా మోడీ వర్సెస్ రాహుల్ అన్న కంటెస్ట్లో జరుగుతుంది. అది అలా జరిగినప్పుడు మోడీకి ఉండే ఇమేజ్ ముందు రాహుల్ నిలబడడం కష్టమైపోతుంది. ఇప్పటికి కూడా మోడీ ఇమేజ్ మనం ఎలా ఉందో చూస్తున్నాం. లేటెస్ట్గా మాల్దీవ్ విషయంలో కూడా దేశమంతా మోడీ వెనక నిలబడింది.
సో ఆ రకంగా మోడీ ఇమేజ్ని రాహుల్ ఇప్పుడిప్పుడే బ్రేక్ చేసే పరిస్థితుల్లో కనబడలేదు. అంటే మోడీ వేసే స్ట్రాటజీలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఎటు వెళ్ళినా ఎటు అడిగైనా ఇబ్బంది. ఇప్పుడు సోనియాకి ఆహ్వానం ఇచ్చారు రామ మందిర గర్భగుడి ఓపెనింగ్కి, వెళితే ఒక సమస్య, వెళ్ళకపోయినా ఒక సమస్య. సో ఇటువంటి ఒక ట్రాప్ అనేది మోడీ సర్కార్ చేస్తుంది, ఆ ట్రాప్లో చిక్కుకుపోతున్నారు కాంగ్రెస్. రెండోది ఏంటంటే కాంగ్రెస్కి ఇండిపెండెంట్కి బలం తగ్గి బాగా పడిపోయింది రాష్ట్రాల్లో. ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రం వాళ్ళు అధికారం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ వచ్చి అధికారం, మోడీనే అధికారంలోకి వస్తాడన్న ఒక అభిప్రాయం జనంలో బలంగా ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్కి 10 సీట్లు రావడం అనేది చాలా కష్టం. సో ఆ రకంగా రేవంత్ రెడ్డికి ఆ ప్రాబ్లం ఉంది. రెండో ప్రాబ్లం ఈ పథకాలు, 6 గ్యారంటీలు కావచ్చు, ఇతర పథకాలు కావచ్చు, ఏ మేరకు అమలు చేయబోతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు అయితే జనం అంతా కూడా ఇదంతా డ్రామా నడుస్తుంది, అప్లికేషన్ల పేరుతో లేట్ చేసి ఈ లోపల కోర్టు వచ్చేస్తుంది, అది వీళ్ళ ప్లాను అనేది మాట్లాడుకుంటున్నారు.